வரும் போது மேடம் கூட இருந்தா கதா మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి దీక్ష సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి బాలకృష్ణ గారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి పైన మాటలతో చెప్పలేనటువంటి పరుష పదజాలంతో చేసినటువంటి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అనేక మంది మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా, ఒక సినిమా నటుడిగా, ఒక ముఖ్యమంత్రికి వియ్యంకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముసిముసి నవ్వులు నవ్వడం ఏదైతే ఉండేనో, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. లేక బాలకృష్ణ గారు స్వయంగా ఆ మాటలు మాట్లాడాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారా, ఈరోజు తెలుగు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన అనేక రకాలుగా ప్రధానమంత్రిని కొట్టి కొట్టి తరుముతానని, బంకర్లో ఉన్నా కూడా బంకర్లో దాక్కున్నా కూడా లాక్కొచ్చి కొడతానని బాలకృష్ణ గారు మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా, ప్రధానమంత్రి గారి భార్యకు సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడారు.
ఎక్కడో ఐసోలేటెడ్ మీటింగ్ లో మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వ వేదిక, ఒక ముఖ్యమంత్రి సమక్షంలో, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సమక్షంలో, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి వేదిక నుంచి బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలపైన అప్రజాస్వామిక భాషలో మరి మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము. ఈ విషయంపైన మరి చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఏంటో ఈరోజు తెలుగు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏ రకంగా ఉందో, ముఖ్యమంత్రి గారి పార్టీ ఏ రకంగా నిన్న ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యవహారం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యవహారము నిన్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి వియంకుడైనటువంటి బాలకృష్ణ ఉపన్యాసం కానీ నిన్న వివరించడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటూ ఈరోజు బీజేపీని, నరేంద్ర మోడీ గారిని అత్యంత హీనంగా ఈరోజు భాష ఉపయోగిస్తూ విమర్శించడం ఏదైతే ఉన్నదో ఇది చంద్రబాబు నాయుడు గారికి మరి అలవాటు పడినటువంటి విద్య. గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. దేశం కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ ఒక్కరోజు కూడా 4 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా పండుగలైనా ఉత్సవాలైనా కూడా బాధ్యతనే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా సొంత వ్యాపారాలు చేసుకుంటూ సినిమా షూటింగ్లకే పరిమితమై గెలిపించినటువంటి ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతికత ఈరోజు బాలకృష్ణకు ఉన్నదాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంత దిగజారుడు తనంతో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి విధానం, బాలకృష్ణ గారు ఉపయోగించినటువంటి పదజాలాన్ని తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అధికారం కోసం, పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఏ రకంగా మరి ఆ రోజు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినటువంటి విషయము తెలుగు ప్రజలు మర్చిపోరు. బాలకృష్ణ గారిని వేలు పట్టుకొని ఎన్టీ రామారావు గారు నడిపించి జన్మనిచ్చి ఈరోజు సినిమా నటుడుగా తీర్చిదిద్దితే ఆయనకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా గద్దె దింపడంలో కూడా బాలకృష్ణ పాత్రను ఎవరు మర్చిపోరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే
పరుష పదజాలంతో ప్రధానమంత్రిని తిడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బ్రిటిష్ వాళ్ళతో పోల్చుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రిటిష్ వాళ్ళతో, బ్రిటిష్ వాళ్లకు భారత ప్రభుత్వానికి తేడా తెలవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడంటే ఈరోజు తెలుగు ప్రజలు ఏ రకంగా నవ్వాలా, ఏడవాలో, బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలు ఈ రాష్ట్రంలో తిరగవు అంటాడే. మరి సిఆర్పిఎఫ్ వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు శ్రీహరికోటలో వస్తున్నటువంటి శాస్త్రజ్ఞుల వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు వాహనాలు తిరగనివ్వడా? నేవీ వాహనాలు తిరగనివ్వడా? ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ వాహనాలు తిరగనివ్వడా? మరి ఏ వాహనాలు తిరగనివ్వడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ వాహనాలను తిరగనివ్వనేను అనేటువంటి స్థాయికి వచ్చారంటే ఆ భాష దేనికి అర్థమో ఈరోజు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ తెలుసు 1998కు ముందు మా పార్టీ దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనను జైలుకు పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. మళ్ళీ 99లో అదే బీజేపీ 98లో ఆయన కాదని చెప్పి సొంతంగా పోటీ చేసి మేము కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ సికింద్రాబాదు, కరీంనగర్ సీట్లు గెలుచుకొని రాష్ట్రం యావత్తు 19% ఓట్లు పొందినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీకి బీజేపీ లేకపోతే భవిష్యత్తు లేదనేటువంటి వాస్తవాన్ని గుర్తించి 99లో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ లేకుండా ఏ ఒక్క ఎలక్షన్ అయినా చంద్రబాబు నాయుడు గారు గెలిచారని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క ఎలక్షన్ అయినా ఆయన కారణంగా, చంద్రబాబు కారణంగా ముందస్తు ఎన్నికలకు పోయిన విషయము దేశ ప్రజలందరికీ తెలుసు. ముందస్తు ఎన్నికలకు పోయాం. ఆ 2004 ఎన్నికలు ఆయన కారణంగా ముందస్తు ఎన్నికలకు పోయి బీజేపీ దేశవ్యాప్తంగా ఓటమి చవిచూసింది. మళ్ళీ 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బీజేపీకి విడాకులిచ్చి 2009లో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేశాడు. ఏమైందో అందరికి తెలుసు. 2009లో మళ్ళీ ఓటమి పొందాడు. మళ్ళీ 2014 వచ్చేసరికి మళ్ళీ బీజేపీ అవసరం వచ్చింది. ఆయన నరేంద్ర మోడీ గారి గాలి. మళ్ళీ ఆ రోజు బీజేపీ సహకారంతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నాడు. 2014లో ఆయన పదే పదే అంటున్నాడు, ఎందుకంటే 2014 వరకు నేను ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశాను, పరిస్థితులు నాకు తెలుసు. 2014లో భారతీయ జనతా పార్టీ కారణంగానే నేను 15 సీట్లు ఓడిపోయినా అంటున్నాడు. బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉండిందా? పవన్ కళ్యాణ్ సహకారం లేకపోతే ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేవాడా? తెలుగుదేశం పార్టీ సర్వేల్లో కూడా
ఆ రోజు జగన్ ఎడ్జ్లో ఉన్న విషయం అందరికి తెలియదా? దేశవ్యాప్తంగా అనేక సర్వేలలో కూడా నరేంద్ర మోడీ గారు ఆ రాష్ట్రంలో పర్యటించేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ టీడీపీ కంటే ఎడ్జ్లో ఉన్న విషయం అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ సహకారంతో, పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ 4 సంవత్సరాలు కలిసి ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని నువ్వు రాజకీయంగా పోరాటం చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదు, తప్పు కూడా లేదు, కానీ వ్యక్తిగతమైన విమర్శలకు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విమర్శలకు మీ వియ్యంకుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు వేదిక మీద కూర్చొని ముసుముసి నవ్వులు నవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక నరేంద్ర మోడీ గారి విషయమే కాదు, ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 83లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు పార్టీ అయినటువంటి టీడీపీలో చేరి చివరకు తన సొంత మామ అనేటువంటి ఆలోచన లేకుండా ఆయనను గద్దె దింపినటువంటి విషయం, ఎన్టీ రామారావు గారు పదవి నుంచి బయట తొలగిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి ఇచ్చినటువంటి ఉపన్యాసము ఇంకా తెలుగు ప్రజలలో గుండెలలో ఉన్నది. ఒక్కరే కాదు, ఈయనకు సహకరించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ఎక్కడ పడిందో తెలియదు, ఈయనకు సహకరించినటువంటి హరికృష్ణ గారు ఈరోజు ఎక్కడ పోయిందో తెలియదు. చివరకు టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రమాదానికి గురై ప్రాణాలను పణంగా పెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఎక్కడ పోయిందో తెలియదు. పురంధేశ్వర్ ఎక్కడ పోయిందో తెలియదు ఆయనకు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించడము, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి పట్ల వ్యాఖ్యలు చేయడం ఏమవుతున్నదో అది మంచి సాంప్రదాయం కాదు. నేను అడుగుతా ఉన్నాను బాలకృష్ణ గారిని, ప్రధానమంత్రి భార్యను సరిగ్గా చూసుకుంటలేడని మీరు అంటున్నారు. బాల్య వివాహం జరిగినప్పుడే ఆయన వదిలేసిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఆయన సన్యాసం తీసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళే విషయం తెలుసు. చాలామంది ఈ దేశంలో బుద్ధునితో సహా చాలామంది ఆ రకంగా జరిగిన విషయాలు సంఘటన ఉన్నాయి. మరి నీ సంగతి నేను అడుగుతా ఉన్నాను. నీకు జన్మనిచ్చి సినిమా రంగంలో నిన్ను ఒక నటుడిగా ఆయన డైరెక్షన్లో నిన్ను తీర్చిదిద్ది మీ తండ్రిని వదిలేశావే, మీ తండ్రినే ఈరోజు ముఖ్యమంత్రి గద్దె దింపడంలో నువ్వు కూడా కీలక పాత్ర పోషించావే, నీవు నరేంద్ర మోడీ గారు విమర్శించేటువంటి నైతిక హక్కున్నదా? ఎన్టీ రామారావును గద్దె దింపడంలో బాలకృష్ణ పాత్ర కూడా ఉన్నది. మీ వెన్నుపోటు కారణంగానే ఆయన గుండెపోటుతో చనిపోయిన విషయం కాదంటారా? ఎన్టీ రామారావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు జరిగినటువంటి వెన్నుపోటుకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని క్షమించారు ఆయన ఆత్మ అని చెప్పి ఈ సందర్భంగా మనిచేస్తా ఉన్నాను. బాలకృష్ణ గారికి సినిమా షూటింగ్కు రాజకీయ మీటింగ్కు తేడా లేనట్టుగా ఉన్నది. ఆయన సినిమా షూటింగ్ అనుకున్నాడా
లేకపోతే రాజకీయ మీటింగ్ అనుకుంటుండా ఆయన అర్థం కాని పరిస్థితుల్లో సినిమా షూటింగ్కు రాసి ఇచ్చేటువంటి డైలాగులే ఈ రాజకీయ మీటింగ్లకు రాసిస్తే చదివినట్టుగా ఉన్నది. సినిమా షూటింగ్లో హీరో వందలాది మందిని కొడతాడు, వందలాది మందిని చంపేస్తాడు, కానీ రాజకీయాలలో అది నడవదు. బాలకృష్ణ గారు ఏ ఒక్కరిని చంపాలనుకున్నా, ఏ ఒక్కరిని కొట్టాలనుకున్నా, ఏ ఒక్కరిని తిట్టాలనుకున్నా ఈ రాజకీయ మీటింగ్లో నడవదు. కాబట్టి సినిమా షూటింగ్లకు రాజకీయ మీటింగ్లకు తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ తొడలు కొట్టుడు సినిమాలో నడవచ్చు, రాజకీయ మీటింగ్లో తొడలు కొడితే రక్తం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈ విషయం పైన వెంటనే తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి, తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి భాష ఎక్కడ కూడా ఉపయోగించరు. తెలుగు ప్రజలు ఎప్పుడైనా కూడా అందరినీ గౌరవించేటువంటి సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థను గౌరవించేటువంటి సాంప్రదాయము తెలుగు ప్రజలలో ఉంటుంది. కాబట్టి ఒక ప్రధానమంత్రిని ఈ రకంగా మాట్లాడడం, ఎక్కడుంటే అక్కడ కొడతానని చెప్పడం, బంకర్లో దాక్కున్నా తీసుకొచ్చి కొడతానని చెప్పడం, ప్రధానమంత్రి భార్య గురించి మాట్లాడడం, పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా నాకేదో అయిపోతుంది నాకేదో అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అన్నారు నాకు 25 సీట్లు గెలిపించాలి. సమస్య మీద దృష్టి ఉందా లేక 25 సీట్ల మీద దృష్టి ఉందా ఈరోజు తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. పదే పదే ఆయన చెప్తాడు నాకు 25 సీట్లు గెలిపించాలి మీరంటాడు. ఒక దిక్కు ఉద్యమం జరుగుతూ ఉంటే నీ 25 సీట్లు ఎందుకు జ్ఞాపకం వస్తుంది ఆయనకు పదే పదే? ముఖ్యమంత్రి గారికి అమరావతి మీద, అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద దృష్టి లేదు. అమరావతిలో ఉండేటువంటి ముఖ్యమంత్రి కుర్చీ ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే తప్ప అమరావతి నిర్మాణం మీద లేదు. అందుకోసమే పూర్తిగా ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చి ఆయన ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాత్రికి రాత్రి ప్లేట్ పిరాయించారు. ఎవరైనా స్పెషల్ స్టాటస్ అడిగితే జైల్లో పెడతానటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా ప్లేట్ పిరాయించడం ఏదైతున్నదో చాలా తప్పు. ఆయన నిన్న కూడా మాట అన్నారు తెలంగాణను నిజాం యొక్క నియంతృత్వ యొక్క కోరల నుంచి విడిపించి ఇక్కడ 3 రంగుల జెండా ఎగరవేసి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర వాళ్ళు ప్రసాదించినటువంటి మహానుభావుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్కడ గుజరాత్ ప్రభుత్వము ఏర్పాటు చేసుకుంటుంది. దానికి ఇస్తున్నటువంటి నిధులు 2,500 కోట్లు రాష్ట్ర గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటుంది. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక విగ్రహానికి 2,500 కోట్లు మా రాజధానికి ఇన్ని తక్కువ కోట్ల అంటే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ నిధులు ఇస్తలేరన్న విషయాన్ని ఈరోజు తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మంచిది కాదని మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు కాదు, ఈరోజు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
తమకు నచ్చినటువంటి పథకాలు చేపట్టుకుంటారు. మేము కాళేశ్వరానికి ఇక్కడ 85,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళ ఇష్టం. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అనేక ప్రభుత్వాలు అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ ఎజెండా ప్రకారము నిధులు కేటాయించుకుంటారు. దానికి కేంద్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణానికి సంబంధం ఏంటో ఈరోజు అర్థం కాకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈరోజు వెంటనే వారు క్షమాపణలు చెప్పాలని నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా ఒక్కొక్క అంశం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎయిమ్స్ వైద్యశాలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వము నిన్నటి రోజు ఆమోదం తెలపడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గతంలోనే కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ కూడా దానికి కావలసినటువంటి విధి విధానాలు రూపకల్పనలో కానీ లేక కొన్ని వెనుకబడినటువంటి రాష్ట్రాలలో ఎయిమ్స్లు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఎయిమ్స్ స్థాపించడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం నిజంగా అది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక నాణ్యమైనటువంటి వైద్యం ప్రపంచ స్థాయిలోనే ఎయిమ్స్కు ఒక మరి వైద్యం అందించడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎయిమ్స్ పరిశోధన సంస్థ మరి ఆ రకమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందించేటువంటి సంస్థను ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి ఎయిమ్స్ ఈరోజు తెలంగాణ రావడం ఏదైతున్నదో నిజంగా చాలా సంతోషం. వెంటనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎయిమ్స్ స్థాపన కోసం కావలసినటువంటి విధి విధానాలు, స్థల ఎంపిక కానీ, ఫీజిబిలిటీ కానీ, డిపిఆర్ కానీ వెంటనే రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఎయిమ్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగము మరింత ప్రగతి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు మరింత నాణ్యమైనటువంటి ఉచిత వైద్య సేవలు మరింత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ నా దగ్గరికే వచ్చారు. బీజేపీ టీఆర్ఎస్ ఎంపీలే నా దగ్గరికి వచ్చి నాతో ఉత్తరం రాయించుకొని నాతో ఫోన్లో మాట్లాడించి నేను కలిసి కూడా పోయాము, కలిసి కూడా మాట్లాడాము. ఎవరి కృషి చేసినా రాష్ట్రానికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేను మేము ప్రయత్నం చేసినా నేను చెప్పలేదే, నేను అనలేదన్నమాట. రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేను అన్నగది నేను అన్నా ప్రధాని నిర్ణయిస్తారని కాదని ఉద్దేశం. 25 MPలు గెలవాలి, తను ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఈ సందర్భంగా ఆయన ప్రజలను, ఆయన దృష్టంతా కూడా అక్కడ ప్రజలకు మేలు చేసే చర్య కాదు, తన పార్టీకి ఎట్లా మేలు జరుగుతుందనే దృష్టి.
చేస్తున్నారు బాబా. ఇక్కడైతే ఆ రాష్ట్రంలో ఆల్రెడీ మొదలైంది ఈరోజు, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు. మేము బహిరంగంగా ఒక రాష్ట్ర పార్టీ తరఫున మేము ఆయన క్షమాపణలు కోరుతా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన కూడా వేదిక ఉన్నది. అది ప్రభుత్వ వేదిక, అది పార్టీ వేదిక కాదు. ప్రభుత్వ ఖర్చులతో ప్రజల ఖర్చులతో ఏర్పాటు చేసినటువంటి వేదిక నుంచి ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడుతానటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని ఆ రకంగా పరిషద పదజాలంతో తిడతా ఉంటే ఆ వేదిక నుంచి ముఖ్యమంత్రి చూస్తూ కూర్చున్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా అనలేదు అన్నాడు ఆయన. నేను అనలేదు అన్నాడు అన్నాడు నేను అనలేదు ప్రధానమంత్రి అంటే నాకు ఆయన లేనటువంటి ఆయన అది చెప్పి ఆయన లేనటువంటి గౌరవం నాకు ఆయన అన్న విషయం చెప్తున్నా. ఆయన లేనటువంటి గౌరవము నేను రికార్డ్ అయింది. నేను అనలేదు నేను గౌరవం ఉందంటే దాని అర్థం అంతే కదా, దాని అర్థం అంతే కదా. నాకు వినలేనటువంటి గౌరవం ఉంది అంటే దాని అర్థం అంతే. ఎవరైనా సరే మేము కూడా ఎప్పుడు కూడా ఈ వేదిక నుంచి కానీ బహిరంగ సభల్లో కానీ మేము కూడా ఎవరిని కేసీఆర్ గురించి మాట్లాడారు లేదు. మేము చెప్పేది మేము మా పార్టీ తరఫున మా స్టాండ్ చెప్తాము. మేము ఎప్పుడు కూడా మేము ఎవరు మాట్లాడినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము గౌరవప్రదంగా రాజకీయ పార్లమెంటరీ భాషను ఉపయోగించి మేము ప్రయోగించి మాట్లాడతాం తప్ప ఎవరిని కూడా మరి దిగదార్చే విధంగా మా భాష పార్టీ భాష ఉండదు. మిగతా పార్టీలకు మా పార్టీలకు తేడా.